ఏపీని కాపాడుకోవడానికి ప్రజలంతా సిద్ధం కావాలని టీడీపీ అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. నూజివీడు సభలో ఆయన వైసీపీ సర్కార్పై విరుచుకుపడ్డారు. క్విట్ జగన్, సేవ్ ఆంధ్రప్రదేశ్ నినాదం వినిపించారు. అప్పుల కోసం మంత్రి బుగ్గన ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు నారా లోకేష్. నంద్యాల జిల్లా ప్యాపిలి బహిరంగ సభలో ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. అప్పుల అప్పారావు బుగ్గన అవినీతిలో టాప్ అని ఆరోపించారు. హైదరాబాద్ హుసేన్ సాగర్ తీరాన దేశంలోనే ఎత్తైన 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం ఆవిష్కృతమైంది. అంబేద్కర్ మనవడు ప్రకాష్ అంబేద్కర్తో కలిసి సీఎం కేసీఆర్ ఆవిష్కరించారు. మాజీ మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్తో షర్మిల విజయమ్మకు ముప్పు ఉందని హెచ్చరించారు. వైఎస్ కుటుంబ సభ్యులు అప్రమత్తంగా ఉండాలన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పేదవారి అభ్యున్నతి కోసం పాటుపడట్లేదన్నారు ఏఐసీసీ అధ్యకులు మల్లికార్జున ఖర్గే. 125 అడుగుల విగ్రహం కాదు, దళితులకు కేసీఆర్ ఏం చేశారో చెప్పాలన్నారు. కోడికత్తి కేసులో నిందితుడు జనిపల్లి శ్రీను కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. గత 5 ఏళ్లుగా జైల్లోనే మగ్గిపోతున్న శ్రీను ఇప్పటికైనా విడుదల చేయాలని కోరుతున్నారు. రాజాసింగ్ ర్యాలీలో గాడ్సే ఫోటోలతో హల్చల్ చేసిన యువకుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. హేమకుమార్ అనే వ్యక్తి గాడ్సే ఫోటో ర్యాలీలో పాల్గొనడంతో సుమతోగా కేసు నమోదు చేశారు షహీనాద్ గంజ్ పోలీసులు. శ్రీకాకుళంలో గంజాయి కలకలం రేపింది. జంక్షన్లో పోలీసులు తనిఖీలు చేస్తుండగా ఓ కుటుంబం వద్ద 3 బ్యాగుల్లో 30 కేజీల గంజాయి పట్టుబడింది. ఒడిశా నుంచి విజయవాడకు గంజాయి తరలిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో పోటాపోటీగా టీడీపీ వైసీపీ నేతలు అంబేద్కర్కు నివాళులర్పించారు. జోహార్ అంబేద్కర్ అంటూ నినాదాలు చేశారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్కు సీబీఐ నోటీసులు జారీ చేసింది. లిక్కర్ స్కామ్లో ఈ నెల 16న విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది. ఢిల్లీలోని తుక్లగ్ లేన్లోని రాహుల్ గాంధీ తన అధికార నివాసాన్ని ఖాళీ చేశారు. ఇచ్చిన గడువులోగా రాహుల్ అధికార భవనాన్ని ఖాళీ చేసి సోనియా గాంధీ ఇంటికి వెళ్లారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపలేదని కేంద్రం స్పష్టం చేసింది. పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియలో పురోగతి ఉందన్న కేంద్రం ఆర్ఐఎన్ఎల్ పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియ ఆగలేదని వెల్లడించింది. దేశంలో రోజువారీ కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 11,109 కొత్త కేసులు, 29 మరణాలు నమోదయ్యాయి. యాక్టివ్ కేసులు 49,622 పెరిగాయి. ఢిల్లీలో తమిళ నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. వేడుకల్లో ప్రధాని మోదీతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.